ग्रेटर विशाख टैलर्स वेलफेयर सोसाइटी 2000 సంవత్సరాలు స్థాపించి నేటికి 22 సంవత్సరాలు గడిచినప్పటికీ కనీసం టైలర్స్ కాలనీ కూడా ఏర్పాటు చేసుకోలేకపోయామని సొసైటీ అధ్యక్షులు అన్నారు. ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా అక్కయ్యపాలెం వద్దగల రజక కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు మాట్లాడుతూ 22 సంవత్సరాల్లో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓట్ల కోసం తమను వాడుకున్నారని తదనంతరం ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆయన తమకు టైలర్స్ కాలనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టైలర్స్ బాగా ఎనకబడి ఉన్నారండి టైలర్స్ అందరూ కూడానే ఎందుకంటే రెడీమేడ్ వచ్చేసింది బాగా ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది టైలర్స్ కూడా చాలా పరిస్థితి బాగాలేదు కానీ అందువలన ఏ ఎవరు వచ్చినా సరే మాకు ఇస్తున్నారు మాటలు చెప్తున్నారు చేస్తున్నారు కానీ ఏమీ అవలేదు మాకు ఎన్నాల నుంచో ఒక ఇంచు మించిలో 15 సంవత్సరాల నుంచో కళ్యాణ మండపం మా టైలర్స్ గురించి మేము అడుగుతున్నాము రంగరాజు గారు ఉన్న టైం కాని అడుగుతున్నాం అతని దగ్గర తిరిగాము అలా విజయ కుమార్ గారి కాడికి వెళ్ళాము ఎవ్వరు కూడా మాకు ఏమీ చేయలేదు ఇప్పుడు ఈసారైనా సరే మాకు టైలర్స్ కి ఒక కాలనీ టైలర్స్ కాలనీ అని మాకు ఇప్పించాలని ఏ ప్రభుత్వం ఇచ్చారు మాకు ప్రభుత్వంతో పని లేదు మాకు మేము ఆల్రెడీ ఎవరికి సంబంధించిన వాళ్ళం కాదు మేము మేము టైలర్స్ అంటే టైలర్ గానే మేము ఉంటాం అందుకని మాకు ఆ కోఆపరేషన్ చేసి మాకు ఏ ప్రభుత్వం ఇచ్చినా సరే మాకు ఒక టైలర్స్ కాలనీ ఒకటి కావాలని మేము అనుకుంటున్నామండి మాకు ఒక కాలనీ ఇస్తే మాకు ఒక రకమైన మీ పేరు చెప్పుకొని ఉంటాం అన్నమాట ప్రపంచ టైలర్స్ డే అండి మా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం జరుపుకుంటామండి ఇక్కడ మా టైలర్ల గురించి కష్టాలు సుఖాలన్నీ కూడా మాట్లాడుకుంటామండి అలాగే మాకు మేము ఈ కమిటీ స్థాపించి 22 సంవత్సరాలు అయ్యిందండి 22 సంవత్సరాలు ఎన్నో పార్టీలు వచ్చాయి అందరికీ కూడా మా కమిటీ వాళ్ళు కావాలని విన్నవించుకున్నాం కానీ ఎవరు కూడా చేస్తామన్నారు తప్ప చేయలేదండి ఈసారైనా ప్రభుత్వం మా అందరూ దయ కలిగి మాకు ఒక కమిటీ వాళ్ళు ఇప్పించవలసిందిగా ప్రభుత్వానికి మా కమిటీ తరపు నుంచి కోరుకుంటున్నామండి అలాగే టైలర్లు చాలా ఈ కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మన మున్సిపాలిటీ లైసెన్స్ ఒకటి 500 పెట్టారండి సంవత్సరానికి ఒక్క నెల దాటితే 250 రూపాయలు పెనాల్టీ ఇస్తున్నారండి మా అందరూ దయ తలచి ఆ ట్రేడ్ లైసెన్స్ని తగ్గించవలసిందిగా కోరుకుంటూ అలాగే పెనాల్టీని కూడా తీసివలసిందిగా మా టైలర్ అసోసియేషన్ తరపుని మా గవర్నమెంట్ వారికి మనవి చేసుకుంటున్నామండి తప్పక మా వంద దయకి తెలిసి మా బాధలన్నీ తీర్చాలని మన ప్రభుత్వాన్ని మా కమిటీ తరపు నుంచి మనవి చేసుకుంటున్నామండి ముందుగా ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరి ప్రస్తుతం ఈ టైలరింగ్ ట్రేడ్ అనేది చాలా సంక్షోభంలో ఉందండి కారణాలు ఏంటంటే ఇవాళ రేట్లు అయితే పెరిగాయి ఈ మేకింగ్ ఛార్జీలు పెరిగాయి తర్వాత రెంట్లు పెరిగాయి ఈ అన్ని విధాలుగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ట్రేడ్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి మరి గతంలో వీళ్ళకి షాప్ డెవలప్ చేసుకోవడానికి కానీ సామాన్లు కొనుక్కోవడానికి కానీ లోన్స్ వచ్చేయండి ఇప్పుడు ఆ లోన్స్ విధానం లేదు ప్రభుత్వాలు దయచేసి వీళ్ళని టైలర్స్ని ఆదుకోవాలంటే షాపు పెట్టుకోవడానికి కానీ షాప్ డెవలప్ చేసుకోవడానికి కానీ మిషన్లు కొనుక్కోవడానికి కానీ రుణ సదుపాయం మళ్ళీ తిరిగి పేమెంట్ చేస్తాం కాబట్టి రీపేమెంట్ ఉంది కాబట్టి అటువంటి సదుపాయాన్ని ఇవ్వమని మేము కోరుతున్నామండి టైలర్స్కి కూడా అయితే వీళ్ళు కమ్యూనిటీ హాల్ కావాలని అన్నాలు పెట్టే వీళ్ళు కోరుతూ ఉన్నారు అది కార్యాచరణలోకి రాలేదు ఇప్పటికైనా మేము రేపు జరగబోయేటటువంటి మరి వచ్చే సంవత్సరం టైలర్స్ డే దినోత్సవానికి మాత్రం సొంత భవనంలో టైలర్స్ డే జరుపుకోవాలని ఆకాంక్షతో ఉన్నాము మాకు ఇప్పటివరకు సహకారం చేస్తున్నటువంటి ఈ ప్రజా నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆ దిశగా మాకు సహకారాలు అందించాలని వారందరికి కూడా వారి టైలర్స్ అసోసియేషన్ తరపున ముఖ్యంగా కోరుతూ వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.